నమస్తే హరిణి గారు. నమస్తే ఉష గారు. చాలామంది అడ్జస్ట్ అయి బతుకుతూ ఉంటాం. ఇంకా మేము ఇంతే, మాకు ఇంత సాలరీ వస్తుంది, మాకు ఇంత ప్యాకేజ్ ఉంది, సో దీంట్లోనే అన్నట్టుగా మనల్ని మనం తగ్గించుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా చాలామందికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటూ ఉంటాయి, బట్ మన సంపాదన ఇంతే కదా అని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతూనే లైఫ్ని చాలా ఇదిగా లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి పీపుల్కి ఎవరికైనా సరే మన లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలనుకున్నా, అనుకున్నవి కొంచెం జరగాలన్న లైఫ్లో వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు వాళ్ళకి? మనకు జనరల్గా ఉన్న ఇప్పుడున్న శాలరీస్ కానీ ఏదైనా కావడం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు ఒక 10 రూపీస్ ఉన్నా, 100 రూపీస్ ఉన్నా, 1000 రూపీస్ ఉన్నా కూడా చాలా ఎక్కువగా అన్నట్టుగా ఉండేది. ఒక 10,000 రూపాయలతో కూడా లైఫ్ లీడ్ చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు మినిమం ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా 50,000 వరకు ఇన్కమ్ ఉంటే కానీ ఇప్పుడు లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం లేదు. కానీ అలా అనుకున్నప్పుడు కొంతమందికి హై శాలరీలు ఉంటాయి, కొంతమందికి లో శాలరీలు ఉంటాయి. బిజినెస్ హై స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లో స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎట్లా అయినా అచీవ్ చేయగలరు ఒక నమ్మకంతో కొన్ని డ్రీమ్స్ పెట్టుకుని వెళ్ళిపోతారు, కొంతమంది అలాగే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు, అసలు మన పరిమితులు ఇంతేనా అనేది కాకుండా మనం మనకున్న డ్రీమ్స్ని ఎలాబరేట్ చేసుకోవటం. అంటే అసలు మన పరిమితులు చిన్నప్పుడు ఎలా అనుకునేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం, ఎంత ఫ్రీగా సీతాకు ఒక చిలకల్లాగా మనకి ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని చాలా డ్రీమ్స్ అనుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత లైఫ్ కొంచెం చేంజెస్ అయ్యి పెద్దగా అయ్యేసరికి ఏంటంటే వాటిని పక్కన పెట్టేసాం, ఉన్న దాంట్లోనే బతకటము అలవాటు చేసేసుకున్నాం. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు, కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు కొన్ని మనం లిస్ట్ అవుట్ చేసుకొని మన డ్రీమ్స్ని పరిమితులు అంటే జస్ట్ ఇలా అయితే, సో ఈ విధంగా అయితే బాగుంటుంది అనేలాగా ఒకసారి థింక్ చేసి చూడండి. ఎందుకంటే నేను ఆ విధంగా కొన్ని చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే మనకి సడన్గా ఇప్పుడు 10,000 రూపాయల జీవితమే ఉందనుకున్నాం, 10,000లో మనకి ఎంత ఉన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వడం అలవాటైంది. అదే మీకు ఒక 1 లాక్ వస్తే మీరు ఏ విధంగా మీ కొడుకుల్ని ఎలాబరేట్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు మీకున్న పిల్లల స్టడీస్ కానివ్వండి, ఇంట్లో ఉన్న వసతులు కానీ, మనకున్న లైఫ్ స్టైల్లో కానీ, ఏది నీడు, మనకి ఏది అత్యవసరం ఉంది, ఎక్కడ మనం పెట్టొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే దానికి మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సడన్గా ఇప్పుడు ఏదో ఒక కొంతమందికి లాటరీ వస్తే బాగుండి, ఇలా సడన్గా కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, జాబ్స్ వస్తూ ఉంటాయి, మనం ఫైండ్ అవుట్ చేయలేం. అంటే మనకి మైండ్ అనేది క్లోజ్ అయిపోయినప్పుడు ఏది కూడా గుర్తించలేం. ఎక్కడ ఏముంది ఆపర్చునిటీ, మనం పెట్టగలమా, చేయగలమా, ఎఫర్ట్ చేయగలమా అనేది కూడా మనం ఆ బ్లాకేజ్ దగ్గరే ఆగిపోతూ ఉంటాం. ఎందుకంటే ఎవరు వచ్చి మనం ఏం చెప్దామన్నా కూడా ఇంటాకి కూడా మన మైండ్ అనేది అసలు ఓపెన్ అవ్వదు. ఎవరైనా చెప్తున్నా చిరాకు అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తానే ఉంటారులే మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఏమి ఊరికే చేస్తూ ఉంటాం కదా, మన 1 లక్ష రూపాయలు వస్తే ఏం చేయొచ్చు, 1 ఇయర్లో 2 ఇయర్స్లో 10 లాక్స్ వస్తే మనం ఏం చేస్తాం, నీ కోరికలు ఏమేమి తీసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి డైలీ నీడ్స్ ఇప్పుడంతా పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్లో తింటానికి ఉండటానికి డైలీ నీడ్స్తో పాటు కొన్ని కొన్ని నీడ్స్ కంపల్సరీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, వాటిని కుదించుకుంటూ పోతున్నాం. అలా కాకుండా మీరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు మీకు 1 లక్ష రూపాయలు వచ్చేవాళ్ళు మీకు సడన్లీ నెక్స్ట్ ఇయర్లో 10 లక్షలు వస్తే ఏం చేస్తారు అనేది మీరు లిస్ట్ అవుట్ రాయండి. అంటే నాకు 10 లక్షలు వస్తే నేను 5 లక్షలు పెట్టి నేను ఇంకో ఒక దగ్గర గోల్డ్ కొనుక్కుంటాను, లేకపోతే వెండి కొనుక్కుంటాను, లేకపోతే నా పిల్లలకి మంచి మంచి డ్రెస్సెస్ తీసుకుంటాను, నాకు స్కూల్కి సంబంధించి నా పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఇన్వెస్ట్ చేస్తాను, లేదా ఇంకేదైనా కోర్స్కి పెట్టుకుంటాను, నేను లెర్నింగ్ స్కిల్స్ పెంచుకుంటాను. ఇలా మీకు ఎక్కడ మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, సడన్గా ఇన్కమ్ వస్తే మీరు ఏం చేయాలనేది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. అంటే యూనివర్స్కి నాకు ఇది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని క్లారిటీ అంటే కూడా మనకి సర్దుకుపోతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఉందిలే వీళ్ళు వెళ్ళిపోతున్నారండి. మనకి దేనికైనా మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా లెక్కలు చూపిస్తామో మనకి ఇంత ఉన్నట్టు యూనివర్స్కి కూడా మనం దేనికి ఎందుకు ఎంత కావాలి, దేనికి చేస్తామని క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక పేపరు పెన్ను మీద మనం ఒకటి రాసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటుంది, పదే పదే రైట్ చేయడం వల్ల అది నమ్ముద్ది అనమాట. ఆ నమ్మి ఆ ఆపర్చునిటీస్ని మన దగ్గర తీసుకొస్తుంది. జస్ట్ మనం థింక్ చేయడంలో తప్పే ఉంది, మనమేం నెగిటివ్ థింక్ చేయట్లేదు, మనమేం లేనిది చేయట్లేదు. అలా అని ఆతృత పడద్దు, అరే ఇవన్నీ పొందలేకపోతున్నానే డిలే పడద్దు. జస్ట్ 1 crore వస్తే నేను ఏం చేయగలను, 10 crores వస్తే ఏం చేయగలను అనేది ఒక థింక్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీరు అనుకున్న దానికి మీరున్న ఏది స్టేట్ ఆఫ్ మైండ్, మీకున్న వైబ్రేషన్స్ని బట్టి ఫ్యూచర్లో అవి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
మీరు ఎప్పుడైతే అవి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుందో అప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు కూడా మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మనకు నాకు ఆ కోరికలు ఉన్నాయి ఈ కోరికలు ఉన్నాయి అనుకున్నప్పుడు మనకు ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనం ఏం కావాలో ఎంత కావాలో ఇన్కమ్ లేకుండా కార్డు పెట్టేస్తే మనకి ఇన్కమ్ కూడా రాదు. సో అలాంటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఫెయిత్ ఉండాలి, కరెక్ట్ పిక్చరైజ్ ఉండాలి. మనకి ఎప్పుడైతే కరెక్ట్ పిక్చరైజ్ ఉండి ఓకే నేను ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు లేదా ఒక 1 క్రోర్ వచ్చింది, 1 క్రోర్ వస్తే నేను ఏం చేయాలనుకుంటున్నాను అనుకునే దానికంటే ఇప్పుడు నా పిల్లలకి నేను ఒక 2 లాక్స్ ప్రతి ఒక్కరికి 5-5 లక్షల రూపాయలు నేను బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, నేను ఒక 5 లక్షల రూపాయలు పెట్టి నేను ఒక లేదంటే 1 లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనుక్కుంటాను, నాకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను, నా పిల్లలకి సరిపడ 1 ఇయర్కి సరిపడ స్కూల్ ఫీజు కట్టేస్తాను. ఇలా మీరు ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నుంచి మీకు ఏం కావాలి దాన్ని ఎలా పెంచుకోవాలన్న దానికి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇవాళ కొన్ని గుర్తొస్తాయి, రేపు కొన్ని గుర్తొస్తాయి, ఎల్లుండి కొన్ని గుర్తొస్తాయి, యాడ్ చేసుకుంటా పోండి. యాడ్ చేసుకుంటా పోయినప్పుడు ఆహా నాకు ఇన్ని కోరికలు ఉన్నాయా, నేను ఇన్నింటిని పక్కన పెట్టేశానా, ఎట్లీస్ట్ మనం ఇట్లా ఒక 2-5 ఇయర్స్ 5-10 ఇయర్స్ మనం కష్టపడితే మనం ఇంకా రాను రాను పరిస్థితులు ఇన్కమ్ వాల్యూ పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా. మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయింది, ఇంకా ఒక 5-10 సంవత్సరాలు పెరిగేసరికి ఇంకా పెరిగిపోతుంది. అప్పటికి మనం ఇలాగే ఉంటే మనం ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అప్పుడు ఎలాబరేట్ చేసుకున్నప్పుడు మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మనం ఇన్కమ్ ఒక దగ్గరే కాకుండా 10 రకాల వేలో మనం ఇన్కమ్ ఎలా పెంచవచ్చు, మనం ఏం చేస్తే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. చాలామంది అద్భుతంగా డిజైన్ చేయగలుగుతారు కానీ అసలు ఆ థాట్ కూడా రాదు, ఆ నేను ఇక్కడే అయిపోయి. చాలామంది అద్భుతంగా పెయింటింగ్ చేయగలుగుతారు, అది కూడా గుర్తించలేదు. చాలామంది టైలరింగ్ చేయగలుగుతారు, అది కూడా గుర్తించలేదు. అలా చేయడం వల్ల ఏంటంటే మనలో ఏ టాలెంట్ ఉందో మనం గుర్తించగలుగుతామో, ఆపర్చునిటీస్ని పొందడానికి అవసరమైన మార్గాలు ఏమి ఉన్నాయో మనకు తెలియకుండానే ఫైండ్అవుట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్గా 1 లక్ష రూపాయలు వచ్చినా 1 కోటి రూపాయలు వచ్చినా అంటే అట్లా వచ్చి పడిపోవు. కాకపోతే యూనివర్సిటీకి మనకు ఒక పిక్చరైజ్ ఇస్తాం కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే మనం చేస్తామో ఏదైతే మనం అనుకుంటామో అదే మనకి రిపీట్ అవుతుంది అనేది మన సబ్కాన్షియస్ మైండ్ మనకి అదే ఇస్తుంది, అదే పనిలో మనం వర్కౌట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాంట్లో ముందుకెళ్తాము. అది ఎప్పుడైతే నమ్మకంతో అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మే వాళ్ళు ఎలా అయినా చేసేస్తూ ఉంటారు, అఫర్మేషన్స్ పెట్టుకుంటూ వెళ్తారు. నమ్మని వాళ్ళు 21 డేస్ మీ కోరికలు ఏంటి అనేది ఒక్కసారి ఫైండ్అవుట్ చేసుకోండి, దాని లిస్ట్ అవుట్ రాసుకోండి, జస్ట్ ఊహించుకోండి. ఊహించుకోవడంలో తప్పేం లేదు కదా, నాకు ఒక 10 లక్షలు వస్తే అంటే మీకున్న ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు ఫిగర్ పెట్టుకోండి. ఒక 10,000 వచ్చే వాళ్ళు ఉంటే 1 లక్ష రూపాయలు వస్తే ఏం చేయొచ్చు, 1 లక్ష రూపాయలు వచ్చే వాళ్ళని మీకు సడన్గా ఒక 10 లక్షలు వస్తే మీరు ఏం చేస్తారు, ఒక 10 లక్షలు వచ్చే వాళ్ళంటే 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తాను నేను 2-5 ఇయర్స్లో. ఓకే, ఒక 1 క్రోర్ వచ్చే వాళ్ళంటే నేను ఒక 2-5 ఇయర్స్లో ఒక 10-20 క్రోర్స్ వస్తే నేను ఏం చేస్తాను అనేది మీరు ఒకటి పిక్చరైజ్ చేసుకుంటూ మీ కోరికలను పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు అలాంటి అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు గుర్తుంచుకొని మీరు అనుకున్న వేళ వెళ్ళి 100% మీరు సక్సెస్ అవటానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. చాలామంది ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలనుకుంటూ ఉంటారు బట్ ఎక్కడో ఆగిపోతూ ఉంటాం. ఏ విధంగా అంటే ఈ ప్రయత్నాలు చేస్తే మనకి ఒకవేళ నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తే ఏ విధంగా మనం ముందుకెళ్తాం, వద్దులే ఇప్పటి వరకు ఉంది చాలన్నట్టుగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే నెగిటివ్ థాట్స్ ఉండి లేదంటే అడ్జస్ట్ అయి బతుకుతూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కొంచెం రిస్క్ చేయాలన్న లైఫ్లో ధైర్యం రావాలి అన్నా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలన్నా మెడిటేషన్ క్లాసెస్ అని మీరు చెప్తూ ఉన్నారు కదా, సో ఏ విధంగా ఉంటాయి ఏంటి ఒకసారి దాని గురించి మనం చెప్పగలరు? మనకి రెగ్యులర్గా 21 డేస్ నుంచి 28 డేస్ వరకు మనకి రెగ్యులర్ మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి. మన నెగిటివ్ ఎలా తీసేసేయచ్చు, మన పాజిటివ్ ఎలా నింపుకోవచ్చు, మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవచ్చు, మనం ఏదైనా ఒక హ్యాబిట్ చేయాలంటే మినిమం కొంతమందికి 21 డేస్, కొంతమందికి 41 డేస్ పడుతుంది, కొంతమందికి 90 డేస్ పడుతుంది. అంటే వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలవాటు చేసుకోవడానికి హ్యాబిట్, అంటే రెగ్యులర్గా మనం చేస్తూ పోతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్లోకి మనం మారుతాం. అలా మనం ట్రైన్ చేసుకోవడానికి మన కంప్లీట్ పాజిటివ్ సెట్ మైండ్ చేసుకోవడానికి మనకి ప్రతి మనిషికి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్సే కావాలి. ఆ హ్యాపీనెస్లో ఉండి మనం ఎందుకు ఏమిటి క్లారిటీ తెచ్చుకుని వై రీజన్ తోటి మనం వర్కౌట్ చేసుకోవడానికి రెగ్యులర్ మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీరు దానికి కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు. థ్యాంక్ యూ హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. సో ఎవరైనా సరే మెడిటేషన్ క్లాసెస్లో కనుక 28 డేస్ మెడిటేషన్ క్లాస్ అయితే జరగబోతుంది, దానిలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, 1-on-1 సెషన్ హరిణి గారితో కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.